ఉద్యమనేత ముద్రగడపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి నారాయణ. కాపులకు టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న వైసీపీతో ముద్రగడ కుమ్మక్కై ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఆయన. సీఎం చంద్రబాబు కాపులకిచ్చిన హామీలను నెరవేరుస్తారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ముద్రగడ ప్రతిసారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని పాదయాత్రకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని 35 సంవత్సరాల నుంచి వెయిట్ చేశామంటున్నారండి. నెలలాగలేరా, వారాలాగలేరా, రోజులాగలేరా? ఏంది ఆయన సాధించేది? పాదయాత్ర చేసి ఆయన సాధించేది ఏంది? నేను అంటే ఆయన విమర్శించడం అంటే ప్రజలను అడ్డదారులు పట్టిస్తున్నాడు, అదే నేను రిక్వెస్ట్ చేసేది. వెయిట్ చేయమన్నాను, మీరు వెయిట్ చేయండి. లేదు, మీరు కమిషన్ దగ్గర పోయి కమిషన్తో మీ సలహాలు చెప్పండి. ఖచ్చితంగా ప్రభుత్వం తన పని తాను చేస్తుందండి, ఖచ్చితంగాను. అందువల్ల దాంట్లో ఎటువంటిది ఏం లేదు.